హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం ఈజీగా టేస్టీగా అయిపోయే ఒక దోశ చూద్దామండి. అదేంటంటే పావుబాజీ దోశ. ఈ పావుబాజీ దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే మనం చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం రోజు తినే రెగ్యులర్ దోశ కన్నా ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్టులు వస్తే ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఫస్ట్ మనం పావుబాజీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. మనం స్టవ్ మీద ఒక బాండి పెట్టేసేసుకుని దాంట్లోకి ఒక స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీ మనం బటర్తో కానీ నెయ్యితో కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది మెల్ట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. మనకి బటర్ మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరుక్కున్న ఒక కప్పు ఉల్లిపాయల్ని యాడ్ చేసేసుకుందాం. మనకి ఎంత సన్నగా వీలైతే ఈ ఉల్లిపాయల్ని అంత సన్నగా తరుక్కోవాలి. నేను ఈ ఉల్లిపాయలన్నింటినీ యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 1 మినిట్ పాటు ఫ్రై అయ్యేలాగా చూద్దాము. మనకి ఆనియన్స్ అన్ని లైట్ గా సాఫ్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ కర్రీ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ని యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా వీలైతే ఈ క్యాప్సికమ్ ని అంత సన్నగా చాప్ చేసుకోవాలండి. నేను దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక్క టమోటాని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. నేను దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మనం నీట్ గా మిక్స్ చేసేస్తున్నాము. మనకి ఈ వెజిటబుల్స్ అన్ని ఫాస్ట్ గా కుక్ అవ్వాలంటే దీంట్లోకి 1/2 స్పూన్ ఉప్పుని యాడ్ చేయాలండి. అప్పుడు మనకి వెజిటబుల్స్ అన్ని చాలా ఫాస్ట్ గా సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఇంకొకసారి నీట్ గా మిక్స్ చేసేద్దాము. మనకి ఈ వెజిటబుల్స్ అన్ని చాలా సాఫ్ట్ గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకున్నాము. అంటే మనం వెజిటబుల్స్ ని కుక్ చేసేటప్పుడే ఇలా ఫ్రెష్ చేస్తూ కుక్ చేస్తే మనకి బాగా సాఫ్ట్ అయిపోతాయండి. ఇప్పుడు ఇవన్నీ సాఫ్ట్ అయ్యేలాగా వెయిట్ చేద్దాము. మనకి క్యాప్సికమ్, టమోటా, ఆనియన్ అన్ని సాఫ్ట్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న 1 బంగాళాదుంపని ఇలా స్మాష్ చేసేసుకుని దీన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేద్దాము. దీన్ని కూడా ఇంకొకసారి మనం నీట్ గా మిక్స్ చేసేసుకుందాము. మనకి మొత్తం అంతా మిక్స్ అయిపోయింది కదండి. దీంట్లోకి ఇప్పుడు మనం 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుందాం. మనకి ఈ కర్రీ కొంచెం గ్రేవీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకసారి దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాము. మనం ఇప్పుడు ఈ పొటాటోస్ మొత్తాన్ని నీట్ గా మ్యాష్ చేసేద్దామండి. మొత్తానికి ఇది మనకి మ్యాష్ అయిపోతేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్ అయినా యూజ్ చేసేయచ్చు. చూసారా, మనకి మొత్తం అన్ని నీట్ గా మ్యాష్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం 1/2 స్పూన్ ఉప్పు, అలానే 1/2 స్పూన్ కారం, ఈ రెండింటిని యాడ్ చేద్దాము. అలాగే 1/2 స్పూన్ పావుబాజీ మసాలా పౌడర్ అండి. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. మన దోశ మొత్తానికి మెయిన్ ఫ్లేవర్ ఈ పౌడర్ తోటే వచ్చేసింది. దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని ఇంకొకసారి స్పైసెస్ అన్ని కలిసేలాగా నీట్ గా మిక్స్ చేసేసుకుందాము. స్పైసెస్ అన్ని మిక్స్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనకి కర్రీ థిక్గా అయింది. దీంట్లోకి 1/2 గ్లాసు వాటర్ ని యాడ్ చేసేసి ఇంకొకసారి మిక్స్ చేసేసుకుని ఈ కర్రీని మనం పక్కన పెట్టేసేసుకుందాము. లాస్ట్ అండ్ ఫైనల్ సన్నగా తరిగిన చీజ్ ని కొంచెం యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర చీజ్ లేకపోతే పన్నీర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇంకొకసారి మిక్స్ చేసేసుకుని వేరొక బౌల్ లోకి తీసి పెట్టేసేసుకుందాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద 1 దోశ ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్ బాగా హీట్ అయ్యేలాగా చూడాలండి. మనకి ప్యాన్ బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీని మీదకి ముందుగా మనం తీసుకున్న ఈ దోశ పిండిని రౌండ్ గా స్ప్రెడ్ చేద్దాము. మీకు దోశపిండి వీడియో కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తానండి, చూడండి. ఇప్పుడు మనం దీన్ని 1-2 గంటలు దీని మీద యాడ్ చేసేసుకుని మీ ప్యాన్ సైజును బట్టి ఇలా రౌండ్ గా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఎంత పలుచగా వీలైతే ఈ దోశని అంత పలుచగా స్ప్రెడ్ చేసేసేయాలి. మనం దోశ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా, దీన్ని 1/2 మినిట్ పాటు మనం కుక్ చేసేసుకుందాము. ఈ దోశని మనం లో ఆర్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకోవాలండి. ఇప్పుడు నేను దీని మీదకి బటర్ ని అప్లై చేసేస్తున్నాను. మీకు బటర్ వద్దంటే మీరు ఆయిల్ అయినా అప్లై చేసేసుకోవచ్చు.
ఒకసారి బటర్ అప్లై చేశాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం ఈ పావ్ బాజీ కర్రీని దీని మీదకి పెట్టేసేసుకున్నాము. నేనైతే ఒక 3 స్పూన్స్ కర్రీ పెడుతున్నానండి. దోశ మొత్తం కాకుండా ఇలా ఒక 1 సైడ్కే స్ప్రెడ్ చేసేసుకోండి. కర్రీని నీట్ గా ఇలా హాఫ్ వరకు నేను స్ప్రెడ్ చేసేస్తున్నాను. కర్రీ మొత్తాన్ని మనం కర్రీ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీదకి సన్నగా తరిగిన చీజ్ నేనైతే ఒక 1/2 కప్ యూజ్ చేస్తున్నానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అని చెప్పి మీకు ఎంతైతే ఇష్టమైతే అంత చీజ్ యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకొక 1 మినిట్ పాటు ఈ దోశని కాలనిద్దాము. అలాగే ఇంకొక 1/2 స్పూన్ బటర్ ని నేను పైన యాడ్ చేస్తున్నానండి కర్రీ మీదకి, అలానే దోశ మీదకి కూడా. ఈ దోశ మొత్తం ఇప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాము. సరే మనకి దోశ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి కాలిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మిడిల్ కి ఫోల్డ్ చేసి ఇంకొక 1 మినిట్ పాటు మనం దోశని కాల్ చేసుకుందాము. దీన్ని కేర్ఫుల్ గా ఇంకొక సైడ్ కి టర్న్ చేసేసుకోవాలండి. చూసారా మనకి టేస్టీ టేస్టీ పావు బాజీ దోశ 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చాలా నీట్ గా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాము. మనకి టేస్టీ టేస్టీ పావు బాజీ దోశ రెడీ అయిపోయిందండి విత్ పావు బాజీ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.